కరోనా ప్రభావం దేశంలోని అన్ని రంగాల్లో పడింది. పేద ధనిక ఆడ మగ పిల్ల ముసలి తేడా లేకుండా అందరూ కరోనా పేరు చెప్తే హడలిపోతున్నారు. సమాజంలోని కొంతమంది జీవితాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీంతో వలస కార్మికుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. రాష్ట్రంలో ఇలాంటి అభాగ్యులు చాలా మంది ఉన్నారు. వారంతా ఎక్కడికెళ్లాలో తెలియక, ఏం చేయాలో తోచక, ఉండడానికి నిలువు నీడలేక, పూట గడవక ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా బాధలు పడుతున్న ప్రకాశం జిల్లాకు కొంతమంది వలస కూలీలు గుండెల్లో 90 న్యూస్ ధైర్యం నింపింది. వారివి రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే నిన్నటిదాకా కుటుంబమంతా కలిసిమెలిసి ఆనందంగా సరదాగా గడిపారు. కరోనా రక్కసి వీళ్ల జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. చెట్టుకు పిట్టలా మారిపోయారు. భార్య ఒకచోట, భర్త ఒకచోట, పిల్లలు ఒకచోట చిక్కుకుపోయారు. కరోనా ఆంక్షలు వీరిని వేరు చేశాయి. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 100 మంది రైతు కూలీలు చెరుకు పనుల నిమిత్తం శ్రీకాకుళం జిల్లాకు 4 రోజుల కిందట వచ్చారు. ఇంతలోనే కరోనా వ్యాధి వ్యాపించడంతో ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దులు మూతపడ్డాయి. ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీంతో ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన కూలీలు శ్రీకాకుళం జిల్లాలో చిక్కుకుపోయారు. ప్రభుత్వ అధికారులతో 90 న్యూస్ ప్రతినిధులు మాట్లాడి వీరికి శ్రీకాకుళం జిల్లా బుర్జా మండలంలో ఓ పాఠశాలలో వసతి కల్పించి భోజన ఏర్పాట్లు చేశారు. బూర్జ్ మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి వచ్చినటువంటి వలస కూలీల కోసము భోజన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. మరి ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా భోజన ఏర్పాట్లను మరి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ చేసినటువంటి భోజన ఏర్పాట్లు అంతా కూడాను వీఆర్ఓ గారు ఇక్కడ మొదటి నుంచి కూడాను పర్యవేక్షణలో ఉన్నారు. వీఆర్ఓ గారికి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, నేను దగ్గర మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా తహసీల్దార్ వారు కాయగూరలు వంటలతో సహా మాకు ఒక టైం టేబుల్ ఇచ్చారు. ఆ టైం టేబుల్ ప్రకారంగా మేము ఇక్కడ వంటలు చేయిస్తూ వాళ్ళకి మెనూ ప్రకారంగా వాళ్ళకి భోజనాలు అందిస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా తహసీల్దార్ వారు చూసుకోమనేసి ఇక్కడ నాకు ఉంచారు. వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని విధాలుగా మేము ఏ అవసరమైనా తీరుస్తూ అన్ని విధాలుగా మేము ఇక్కడ భోజనాలు కాదు, నిత్యావసర వస్తువులైనా, సబ్బులైనా, పాల ప్యాకెట్లైనా, ఏవైనా వాళ్ళకి ఏవి కావాలంటే ఇక్కడ మేము ఏర్పాటు చేయడానికి మా తహసీల్దార్ వారు ఇక్కడ ఆధ్వర్యంలో ఇవన్నీ విఆర్ఏలు, ఆర్ఏ గారు, మేడం గారు అందరూ కూడా ఇక్కడ రెవెన్యూ సిబ్బంది మొత్తం ఇక్కడ మేము అన్ని విధాలుగా ఇక్కడ వీళ్ళకి ఆదుకుంటూ వీళ్ళకి ఏ అవసరార్థం ఏవైనా మేము సహాయం చేస్తాం. మీ తరగా ఆ డిపార్ట్మెంట్ తరఫున మీరు ఈ రకమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఏది అవసరమో అవసరాలను బట్టి మీరు ఇక్కడ వాళ్ళకి వర్క్ ఇచ్చేసుకుని వారికి సహాయం చేస్తున్నారని చెప్తున్నారు. అవసరార్థం వాళ్ళకి ఏది కావాలన్నా నిన్న కూడా మేము పాల ప్యాకెట్లు, కొబ్బరి నూనె, ఇక్కడ బిస్కెట్లు, చిన్నపిల్లలకి బిస్కెట్లు, పాల ప్యాకెట్లు, తర్వాత ఏమో గుడ్లు ఇవన్నీ కూడా ఇచ్చాం సార్. ఈరోజు మీరు ఏది ఇప్పుడు మధ్యాహ్నం పూట ఏమి భోజనం పెట్టారు మీరు? మధ్యాహ్నం ఇప్పుడు ఈవేళ ఏమో పెసరపప్పు అన్నం, టమాటా చట్నీ, తర్వాత ఏమో గుడ్డు పెట్టాం సార్. తర్వాత ఇది మన స్నాక్స్లో కొబ్బరి ఇవి పెట్టాం, శనగపప్పు చెక్కీలు. మీరు అంతా కూడా పరీక్ష జరుగుతుంది. ఈ మా రెవెన్యూ సిబ్బంది తరఫున ఇక్కడ పర్యవేక్షణలో అంతా కూడా మేము ఇక్కడ మేము చూసుకుంటున్నాం. మరి ఇక్కడ వీఆర్ఓ గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా చూస్తే మొత్తం మేము చూసాము, పర్యవేక్షణ అంతా కూడా బాగుందని చెప్పేసి ఇక్కడ అడిగినటువంటి ఉన్నటువంటి వారిని కూడా మేము అడిగి మరి తెలుసుకున్నాము. తెలుసుకున్న అంతా కూడా బాగుందని చెప్పేసి కెమెరామ్యాన్ రవీంద్రబాబుతో సింహాద్రి.
నుంచి చెరుకు కొట్టడానికి శ్రీకాకుళం వెళ్ళారు. సుమారు ఒక 30 కూలీలు వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత కరోనా వైరస్ వల్ల అక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ వదులు కానీ ఇక్కడ వాళ్ళ భార్యలు కానీ ఇబ్బంది పడుతున్నారు. మరియు వాళ్ళ ఇంటి దగ్గర సరుకులు తెచ్చుకోవడానికి వాళ్ళ మొగులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి వాళ్ళ ఇంటి వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. అక్కడ నుంచి శ్రీకాకుళం చెరుకు గట్టుని వెళ్ళారు. మా ఆయన, మా బావ, మా అక్క, మా చెల్లెళ్ళు, మా కోడలు అందరు అక్కడే ఉన్నారు. నేను పిల్లతల్లిని. మాకు ఇక్కడ అన్నానికి ఇబ్బంది ఉంది. నాకు 5 ఆడపిల్లలు, ఇప్పుడు సన్న పిల్ల తల్లిని. వాళ్ళను పంపిమని అడుగుతున్నాను. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారమ్మా? 5 అవుతుంది. ఫోన్లు ఏమైనా చేస్తున్నారా? చేస్తారు. మరి మీ పిల్లలు ఎంతమంది? 5 అమ్మాయిలు. ఇబ్బంది బాగుపడుతుంటారు. మీ ఆయనలో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, వీడియో కాన్ఫరెన్స్ కానీ ఏమన్నా? వాళ్ళ పిల్లలు ఎట్లా బాధపడుతున్నారో ఒకసారి చూద్దాం. మీ నాన్న ఎప్పుడు వెళ్ళిందమ్మా? ఎప్పుడు? 5 అవుతుందా? మరి ఫోన్ చేసావా మీ నాన్నకి? నువ్వు మాట్లాడుతున్నావా? వీడియో కాల్ చేస్తున్నావా? మరి ఎప్పుడు వస్తా అన్నాడు? మరి మీకు సరుకులు ఎవరు తీసుకొస్తున్నారు? మీ మామూలు ఎవరైనా లేరా ఇక్కడ? మరి వర్మ యేసు వాళ్ళ కొడుకులు అక్కడ ఉన్నారంట, అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు వెళ్ళారు పెద్ద? 5 కానీ వచ్చినా కానీ అంపేయటం లేదు సార్. మరి ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు? మా వాళ్ళు 5 కొడుకులు, ఒక మనమడు, ఒక చిన్న మనమడు, 3 కోడళ్ళు, కుటుంబం మొత్తం, పిల్లల తల్లి మొత్తం ఉన్నారు అక్కడ. మొత్తం ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచా? నా పిల్లల వరకు మొత్తం మొత్తమా? వాళ్ళు 20 ఒక కుటుంబమే. మాది మొత్తం ఒక కుటుంబం. మరి మీ ఆందోళన ఎట్లా ఉంది? ఆందోళన ఎట్టింది సార్? మీరే అంపించాలి కానీ మేమేం చేసాం? ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకుంటారు? ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అంపించమని అంటున్నాం సార్. మా పిల్లలు 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 చదువుకునే పిల్లలు అయిపో వీళ్ళలో వచ్చే బల్లె నుంచి వాళ్ళకి భూమి ఎవరు పెట్టాలి సార్? నేనేం తగ్గిపోయినా అయితే ఆ పిల్లలు ఎవరు ఉపదేశం చేయాలా? కాదు, మనమళ్ళు మనమరాళ్ళు మనమళ్ళు ఉండే అందరూ నా పిల్లలు మొత్తాన్ని చదువుకొని బల్లె నుంచి జరిగిందిగా నేనేం చేయ తెచ్చి పెట్టాలి నేను పిల్లలకు? మరి వాళ్ళు అక్కడ మీరు బాధపడాల్సిన అవసరం లేదు పెద్ద. వాళ్ళు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఒక ఇల్లు ఇచ్చినారు. బెడ్డు, దిండు, భోజనం 3 సక్రమం జరుగుతుంది. కాకపోతే కరోనా వైరస్ వల్ల అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ప్రభుత్వము ఏదో విధంగా చేసి వాళ్ళని వాళ్ళ వాళ్ళ గ్రామాలకు చేర్చాలని ప్రభుత్వానికి ఆదేశిస్తున్నారు. ఎట్లా ఉందో అడిగి తెలుసుకుందాం. చంటిపిల్లి వాళ్ళు బతుకాలా చెప్పండి. వాళ్ళకి వేసి మొత్తం వాళ్ళకి వేసిండ్రు. మాకు పిల్లలు సార్, 8 వాళ్ళు ఎత్త పడకాలి చెప్పు. వాళ్ళు ఎట్ట బతకాలి చెప్పండి. వాళ్ళు మంతలు ఇచ్చిండ్రు, పాలు ఇచ్చిండ్రు. వీళ్ళు ఎట్ట బతకాలి? ఎక్కడ మాకు ఊరు ఒప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు పరిశోధన లేదు. వాళ్ళ నాన్న వాళ్ళు మొత్తం వాళ్ళు ఉన్నాయి. అయితే వారి మనసంతా వారికి దూరంగా ఉన్న కుటుంబాలపై పడింది. సుమారు 1,000 దూరంలో ఉన్న తమ గ్రామానికి నడిచి వెళ్లే ప్రయత్నం చేద్దామనుకున్నారు. కానీ వీరిలో మహిళలు కూడా ఉండడంతో ఆ సాహసం చేయలేకపోయారు. ఒక పక్క తమ వాళ్లను చూసి చాలా రోజులు అయిందన్న బాధతో పాటు వాళ్ళు ఎలా ఉన్నారో అన్న ఆందోళన వాళ్లలో నెలకొంది. అయితే లాక్డౌన్ ను కఠినంగా అమలు చేయాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పడంతో వీరిని కలిపేందుకు 2 అధికారులు సాహసించలేకపోతున్నారు. వీరి ఆవేదనలను అర్థం చేసుకున్న 19 న్యూస్ ముందుకు వచ్చి దూరంగా ఉన్న వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేసింది.
ప్రకాశం జిల్లాలో ఉన్న మా 90 న్యూస్ ప్రతినిధి వెంకటరెడ్డిని వారి కుటుంబ సభ్యుల దగ్గరకు పంపించి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వీరితో మా 90 న్యూస్ ప్రతినిధి సింహాద్రి వీడియో కాల్ చేసి మాట్లాడించారు. దీంతో ఒక్కసారిగా వారిలో పట్టరాని ఆనందం కలిగింది. గత కొన్ని రోజులుగా ఒకరిని ఒకరు చూసుకోకుండా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఉన్న వీరి ముఖాల్లో ఒక్కసారిగా వీరి కుటుంబ సభ్యుల మీద ఉన్న బెంగపోయి నవ్వులు విరబూశాయి. అంతేకాకుండా 90 న్యూస్ చొరవ తీసుకుని స్థానిక ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజలతో మాట్లాడి వలస కూలీలకు వసతి భోజనాలు ఏర్పాట్లలో తమ వంతు సాయం చేసింది. ఈ సందర్భంగా వారంతా 90 న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన మరి చెరుకు రైతు కూలీలు గడిచిన 5 నుంచి 6 రోజుల నుంచి మరి ఇక్కడ ప్రభుత్వ పరంగానూ మరి వీరికి అన్ని వసతులు ఏర్పాటు చేయడము జరిగింది. మరి ఈరోజు వాళ్ళతోలుగా పిల్లల్ని వాళ్ళతోలుగా పెద్దవాళ్ళని చూడడానికి మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇచ్చేసుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారానూ వాళ్ళతో మాట్లాడడానికి 19 టీవీ వాళ్ళు మరి ఏర్పాటు అవకాశం చేసి ఉన్నారు. మరి ఈవేళ మరి వీటితోలుగా పిల్లల్ని వీళ్ళు చూడడానికి ముందుకొచ్చారు. హలో వెంకటరామ్ గారు, మీరు వెనకనబడు. హలో సార్, చెప్పండి సార్. నమస్తే, ఇగోండి ఒకసారి చూడండి వాళ్ళతోలుగా పిల్లల్ని ఒకసారి చూడండి. ఓకే సార్, చూస్తున్నారు. చూడమ్మా, మీరు చూడండి మీ పిల్లల్ని చూడండి. దగ్గర చూపించండి, ఆ దగ్గర చూపించండి, మీరు చూడండి. చూడండి అమ్మ, మీ పిల్లలు కానీ మీ ఆయనలు కానీ మీ కొడుకులు కానీ అక్కడ ఉన్నారు. చూడండి అమ్మ, మాట్లాడండి అమ్మ. మీరు కొంచెం పక్క వచ్చండి, పిల్లలు అలా అలా కొంచెం అలా కొంచెం తిప్పించండి. అలా ఉంటే అలాగా అందరూ మీకు అలా చెప్పండి, పిల్లలు చెప్పండి. చెయ్యిరిపోయిన అబ్బాయి ఎక్కడున్నారు? చెయ్యిరిపోయిన అబ్బాయి ఒంగోలులో ఉన్నారు సార్. ప్రజెంట్ అయితే ఒంగోలులో ఉన్నారా? నరేష్ వాణి మా పిల్లలు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు నరేష్ వాణి ఎక్కడున్నారు సార్? ఇక్కడ అయితే పేతురు వాళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఒకసారి ఒకసారి తర్వాత మాట్లాడిద్దాం, పేతురుతో మాట్లాడిద్దాము. నరేష్ ఎక్కడ? నరేష్ నరేష్ వాణి ఉన్నారు. ఒకసారి చూడు, అలా మామగారు ఉన్నారు. మీ పేరు పేరమ్మ? మేరమ్మ. మాట్లాడుతున్నారు అలా అలా మామగారు ఉన్నారట, ఆయన ఒకసారి మాట్లాడమని చెప్పాలి. ఆయన 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 దుఃఖ పెట్టండి, ఆయన దుఃఖ పెట్టండి. వాళ్ళ మామగారు, మామగారేనమ్మా ఆయన. పెద్ద ఆయన కోసం మాట్లాడించండి, పెద్ద ఆయనతో. మాట్లాడే బాబు, కనిపిస్తుందా మీ పాప? కోట కనిపిస్తుందా? కోట్లు కనిపిస్తుందా? కోట్లు గట్టి మాట్లాడమ్మా. పిల్లలు లేరు నరేసు అని. పిల్లలు లేరు అమ్మా, పిల్లలు ఆడికి పోయారు. ఆడికి దగ్గర వాళ్ళ చేద్దామా ఇప్పుడు? ఎంత వాళ్ళు లేరు ఉండదు, లైటింగ్ తగ్గింది. నేరమ్మా ఇంటి కాడ పోతా, అట్ట పోయేది అట్ట పోయేది. ఆడుకోవడానికి వెళ్ళారంట సార్. అయిపోయేదండి మాట్లాడు.
హలో బోలేదు అదే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారమ్మా. మనకు తెలియడానికి ఏంటంటే మీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క వీడియో కాల్ చేసి మొత్తం అంతా కూడా మీకు ఇచ్చేసారు. మీ ధన్యవాదాలు అంతా ఇక్కడ చేసుకొని మాకు అన్ని సౌకర్యాలు చేసింది. మా పిల్లలకు ఈరోజు వారంలో అందరినీ చూపించారు. వాళ్ళు మేము అందరం కలుసుకొని మాట్లాడినట్టు అనిపించింది. మేమంతా బాగానే ఉన్నాం ఇక్కడ. మాకు ఇంకా ఏమన్నా అవకాశాలు ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఇచ్చేసుకొని ఆ పిల్లలకి చూస్తున్నారు, తల్లిదండ్రులు చూస్తారు. మరి మంతాలుగా 19 న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చెప్పండి. సరే చెప్పండి చెప్పండి అయ్యా. మాకి మా వాళ్ళు వలస పోయారు, చెరుకు వెళ్ళారండి. 1980 వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు చెబుతున్నాము. శ్రీనివాస్ సార్కి వాళ్ళకి ఈ సమయం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందపడుతున్నారు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ వాట్సాప్లో వీడియో కాల్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మీరు విఆర్ఓ గారికి చెప్తున్నారు ఇప్పుడు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి వెళ్ళి కలమని చెప్పి చెప్పాను. ఇప్పుడు మా తల్లి రిపోర్టర్ గారికి చెప్పాను. ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత మీకు ఏదైనా మీకు ఇచ్చేసుకుని పిల్లల పరంగాను ఫుడ్ మీకు ఏర్పాటు చేసి ఇస్తారు. మీరు కూడాను ఒకసారి వెళ్ళి కలండి ఒకసారి. ఒకేసారి నేను ఎంఆర్ఓతో మాట్లాడి మొత్తం. ఓకే థ్యాంక్ యూ సార్.